నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం జనవరి 30, 2023 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఇది శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:49 మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నవమి. నవమి తిథి జనవరి 29 ఆదివారం మధ్యాహ్నం 2:02 జనవరి 30 సోమవారం మధ్యాహ్నం 2:03 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి సిమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతిక నక్షత్రం జనవరి 30 సోమవారం రాత్రి 1:40 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శుక్ల 10:47 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం కౌలవ 10:14 వరకు. తదుపరి తైతల రాత్రి 11:01 వరకు. తదుపరి గర వణిజ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం మధ్యాహ్నం 1:15 మధ్యాహ్నం 2:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 మధ్యాహ్నం 1:09 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 మధ్యాహ్నం 3:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 7:30 9:00 వరకు. యమగండం 11:13 మధ్యాహ్నం 12:34 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:55 మధ్యాహ్నం 3:16 వరకు గుళిక కాలం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:16 ఉదయం 6:04 వరకు. అమృత గడిలు రాత్రి 7:40 రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 మధ్యాహ్నం 12:51 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు శ్యామలా గుప్త నవరాత్రులు 9వ రోజు మరియు ఆఖరి రోజు అండి. మరి వీటి గురించి వీడియో ఈరోజు తిథి ఏంటి పూజా సమయాలు ఏంటి అన్నీ చేశానండి, వాటిని ఎండ్ కార్డ్స్లో పెట్టాను, చూడండి ఎవరికైనా అవసరం అనుకుంటే. లేదంటే నా ఛానల్లోకి వెళ్ళైనా మీరు చూడొచ్చు. మరియు ఈరోజు గాంధీ వర్ధంతి కూడా, అదేవిధంగా ఈరోజు మధ్వ నవమి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, నూతన వస్తువులు మొదలు పెట్టడానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. కదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.